హలో అండి, నమస్తే. నేను మీ లింగం, ప్రాపర్టీ ఎక్స్పర్ట్. సో ప్రస్తుతానికి మనం స్టార్ సిటీ రీసెంట్గా మొత్తం నీట్గా చేయడం జరిగింది. సో ఈ వీడియో ఒకటి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని షూట్ చేస్తున్నాను అనమాట. సో స్టార్ సిటీ ఫేజ్ 1లో ఇంకా ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి, ఒక 10% ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ ఎవరైనా విజిట్ చేయాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. చాలా బాగుంటుంది సైటు, టౌన్కి నియర్లో ఉంటుంది అది. సో రైట్ సైడ్ ఇది కనబడేది మనకు అన్నారం విలేజ్ అనమాట ఇదంతా. సో పక్కనే మాకు హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని కనిపిస్తుంది చూడండి, ఇవన్నీ హౌసెస్ అనమాట. సో ప్రాజెక్ట్ చాలా బాగుంటుందండి. సో మీకు చెప్పాను కదా రీసెంట్గా స్ట్రీట్ లైట్స్ వైరింగ్ కూడా వర్క్ నడుస్తుందని చెప్పేసి. టోటల్ డెవలప్మెంట్ అయినాయండి, అంటే ఏది కస్టమర్స్కి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో ఆ కమిట్మెంట్ ప్రకారం మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ బెంగళూరు హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఏదైతే రీజనల్ లింక్ కూడా రాబోతుందో ఆ రీజనల్ లింక్ కూడా వెరీ నియర్లో ఉంటుందన్నమాట. సో టౌన్కి చూస్తే బ్యాక్ సైడ్ 1 కిలోమీటర్, అంటే ఎవరైనా షార్ట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, షార్ట్ టైంలో డబ్బులు రావాలి, ఒక మేము చాలా రోజులు వెయిట్ చేయలేము అనుకునే వాళ్ళకి మంచి ప్రాజెక్ట్ అనమాట ఇది. డెవలప్మెంట్స్కి నియర్లో ఉంటుంది. ఈ సైట్ నేను లొకేషన్ కూడా షేర్ చేస్తాను, టౌన్ ఎంత డిస్టెన్స్లో ఉంది చూడండి. మీకు ఇంతమందికే చెప్పాను టౌన్ అంతా మనకి షాద్నగర్ టువర్డ్స్ హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే రూట్ వెళ్తే రైట్ సైడ్ డెవలప్మెంట్ ఎక్కువ అవుతుందండి. మీరు చూడొచ్చు అన్నారం విలేజ్ కానీ, కిషన్ నగర్ కానీ, పరిగి రోడ్లో. సో ఇక్కడ టౌన్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది కంపేర్ టు కమ్మదానం నుంచి వెళ్ళి. సో షాద్నగర్ రైట్ సైడ్ ఎక్కువ టవర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి. సో రీజనలింగ్ కూడా అదే రూట్లో వెళ్ళిపోతుంది కాబట్టి. సో మంచి ప్రాజెక్ట్ అనమాట, అప్రాక్స్ 26 లాక్స్ బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ ఇది. సో ప్రైస్ డీటెయిల్స్ కానీ రేరా కాపీ కానీ నేను త్రూ వాట్సాప్ చేస్తాను మీకు, నో ప్రాబ్లం అనేది. సో రీసెంట్గా మొత్తం ప్రాజెక్ట్ క్లీన్ చేయడం జరిగింది. సో మీకు ఒక విల్లా కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది, దీంట్లో నేను చూపిస్తాను మీకు క్లియర్గా, రైట్? సో మా ఎండీ సార్ వాళ్ళ రిలేటివ్స్ కట్టుకునేసుకున్నారు అన్నమాట ఇక్కడ. సో ఇలా మోడల్ విల్లా కావాలంటే కూడా మేము కన్స్ట్రక్షన్ చేసిస్తామండి, నో ప్రాబ్లం. ఇది వచ్చేసి విల్లా, ఇది ఇది దాదాపు 200 యాడ్స్లో ఉంటుంది. ఇది ఇలా కన్స్ట్రక్షన్ కావాలంటే కూడా చేసుకోవచ్చు, ఎన్ఆర్ఐస్ కానీ లోకల్ కస్టమర్స్ కానీ నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా ప్రాబ్లం లేదు. సో మనకు ఆపోజిట్ కనబడేది ఒక అపార్ట్మెంట్ లాగా కనిపిస్తుంది చూడండి. ఇది ఇది వచ్చేసి మనకి ఎన్ఆర్ఎస్సి అపార్ట్మెంట్స్ అనమాట. ఇది పక్కన మనకు షాద్నగర్లో ఇస్రో వాళ్ళ ప్రాజెక్ట్ ఉందండి ఇక్కడ ఒకటి. సో ఆ ఇస్రో వాళ్ళది డాటా సెంటర్ సంబంధించింది, ఎన్ఆర్ఎస్సి నేషనల్ రిమోటింగ్ సెన్సింగ్ సెంటర్, 310 ఎకర్స్లో ఉంటుంది. వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ పక్కనే మన సైట్ ఉంటుంది. ఇప్పుడు మారుతి స్టార్ సిటీ అని మనకు ఈ గేట్ ఎంట్రీ ఆపోజిట్లోనే రాబోతుంది ఒక సైటు, మీకు నేను అది కూడా షూట్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ వీడియోలో ఒక యూట్యూబ్లో ఒక వీడియో కూడా ఉంది దానికి సంబంధించింది, రైట్? సో ప్రాజెక్ట్ చాలా నీట్గా ఉంటుంది. సో మా కంపెనీ ఏంటంటే మంచి డెవలప్మెంట్ అందిస్తామండి కస్టమర్స్కి. సో ఈ ప్రాజెక్ట్ విజిట్ చేయాలంటే డిస్క్రిప్షన్ కాంటాక్ట్ నెంబర్ పెడతాను, ఖచ్చితంగా కాల్ చేయొచ్చు. మీరు మంచి డెవలప్మెంట్స్ ఇచ్చాం. సో ప్లాటింగ్ సైజ్ వచ్చేసి మినిమం 150 యార్డ్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో, 150 గజాలు స్టార్టింగ్లో ఉన్నాయి. సో 150 యార్డ్స్, తర్వాత 165, 200 యార్డ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో రీసెంట్గానే ఈ ప్రాజెక్ట్లో మనకు మార్టిగేజ్ రిలీజ్ అయిందనమాట, రీసెంట్గానే మార్టిగేజ్ రిలీజ్ కావడం జరిగింది. ఒక రైట్ తీసుకుంటే మనకి పార్క్ వచ్చేస్తుంది, ఈ విధంగా పార్క్ డెవలప్మెంట్స్ కూడా ఉంటాయి దీంట్లో. చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఇది స్టార్ సిటీ. సో ట్రాన్స్ఫారం కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ, మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ట్రాన్స్ఫారం, ఇట్లా 2 ట్రాన్స్ఫార్స్ ఇచ్చాం దీంట్లో. సో ఆల్ 33 ఫీట్ రోడ్స్ ఇవి, కర్బింగ్ స్టోన్ అయిపోయింది, ఎవెన్యూ ప్లాంటేషన్. సో ఇది పార్క్ రైట్ సైడ్ కనబడుతుంది మొత్తం మనకి పార్క్. దీంట్లో మనకి కిడ్స్ ప్లే ఏరియా కూడా ఇచ్చామన్నమాట, మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. పార్క్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక బుద్ధ స్టాచ్యూ ఇచ్చాం దీంట్లో. సో ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది మొత్తం. ఇది కిడ్స్కి సంబంధించిన ప్లే ఐటమ్స్ మొత్తం. చాలా బాగుంటుంది, దాదాపు 1.5 ఎకర్లో ఉంటుంది. బ్యాక్ సైడ్ కనబడేది మనకి ఎన్ఆర్ఎస్సి వల్ల విల్లాస్ అనమాట, అపార్ట్మెంట్స్ అనమాట. అవి ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి. ఇందులో ఒక హట్ కూడా ఇవ్వడం జరిగింది, మీకు చూపిస్తున్నాను చూడండి. అది కూడా ఇది ఒక హట్ అనమాట. పార్క్ కూడా చాలా బాగుంటుంది నీట్గా, గ్రీనరీ.
మెల్ మెయింటైన్ చేస్తామండి, అప్ టు మీకు 5 ఇయర్స్ వరకు మెయింటెనెన్స్ మాదే ఉంటుంది. సో అప్పర్ లూప్ కన్స్ట్రక్షన్ అయితే ఇంకోటి గుడ్ న్యూస్ ఏంటంటే, రీసెంట్గానే మనకు షాద్నగర్కి మెట్రో అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో రాబోయే మెట్రోకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాం 100% మనము. నాకు తెలిసి అప్రాక్స్ ఒక 1.2 కిలోమీటర్స్ ఉంటుంది, 1 కిలోమీటర్ ఉంటుంది అండి, 1.5 ఉంటుంది రఫ్గా. సో ఫ్యూచర్లో మనం కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి గచ్చిబౌలి కానీ హైటెక్ సిటీ కానీ వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఫ్యూచర్లో లీవింగ్ అనేది అవుట్కట్స్ వచ్చేస్తారు చాలామంది, నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను అనమాట దీని గురించి, రైట్. సో ప్రస్తుతానికి మనకి ఇగో ఈ బ్లాక్లో అవైలబుల్ ఉన్నాయండి, ఈ 264-265 సిరీస్లో అవైలబుల్ ఉన్నాయి 150 యాడ్స్. సో ఈ బ్లాక్ ఏంటంటే రీసెంట్గానే మార్టిగేజ్ రిలీజ్ అయింది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి షాద్నగర్ టౌన్ ఉంటుంది, పక్కన నైబర్స్ వేరే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ బ్లాక్లో ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మీకు మనకి ఎంత స్టార్ట్ అవుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను నేను ఒకసారి. ఈ సిరీస్లో అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి మన ప్లాట్స్. సో 282 నుంచి 271 మధ్య బ్లాక్ అనమాట ఇది, 282 నుంచి 271 వరకు ఉంటాయి అప్రాక్స్ ఈ స్ట్రీట్లో. బాగుంటుందండి, చాలా మంచి క్వాలిటీ డెవలప్మెంట్స్ ఇచ్చాము దీంట్లో. థ్యాంక్ యూ సో మచ్. సో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం. మీకు ఎప్పటికప్పుడు షాద్నగర్లో వచ్చే ప్రాజెక్ట్స్ కూడా నేను అప్డేట్ చేస్తుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ తనిష్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్, కాల్ చేయండి. సో ఈ ప్రాజెక్ట్కి బ్యాంక్ లోన్ కూడా ఫెసిలిటీ ఉంది చెప్పడం మర్చిపోయాను. సో ఇలాంటివి మీకు షేర్ చేస్తూనే ఉంటానండి. థ్యాంక్ యూ.